నేను తీసుకోలేదు, నాకు సంబంధం లేదు, నేను అమ్మవారికి ప్రమాణం చేస్తా ఉన్నా, అమ్మవారి సాక్షిగా నేను చెప్తా ఉన్నా అని నిన్న తను చెప్పిండు. దీని బట్టి క్లారిటీ ఏమైంది? ఇలా బీఆర్ఎస్ పార్టీ రైట్. ఇంకొకటి ముఖ్యమైన అంశం, ఇలా అమిత్ షా గారిది సాయంత్రం బహిరంగ సభ ఉంది. అది బహిరంగ సభ కాదు, తొక్క తోలు కాదు, కేవలం ఈయనకి వచ్చి ఈటల రాజేందర్ గారు డబ్బులు ఇచ్చే పంచాయతీ, వివేక్ గారు డబ్బులు ఇచ్చే పంచాయతీ సెటిల్మెంట్ కోసం వస్తా ఉన్నాడు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. వీళ్ళది కేవలం ఈ బీజేపీ ప్రభుత్వం, అమిత్ షాది కావచ్చు, నరేంద్ర మోడీది కావచ్చు, కేవలము ఎమ్మెల్యేలను కొనుగోలు కేసులో మా పైలట్ రోహిత్ రెడ్డి గారు ఎట్లయితే చెప్పిండో, ఆ రోజు ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఎంత ఆఫర్ ఇచ్చిండో, మళ్ళా ఇక్కడికి కూడా ఏదో పైసల్ పంచాయతీ సెటిల్మెంట్ కి తప్పితే వీళ్ళు రాష్ట్రానికి ఏ అభివృద్ది చేసే పని కోసమో, లేకుంటే ఎన్నో వందల కోట్లు ఏదైనా ఇద్దాము ప్రకటిస్తాము తెలంగాణ కనో, ఎవరు కూడా రావట్లేదు. ఖచ్చితంగా ఈ పైసల పంచాయతీ కోసమే ఆయన ఇక్కడికి వస్తున్నాడని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాడు. జై తెలంగాణ, జై కేసీఆర్.